ఎవ్రీ వన్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు క్లాస్ రే ఆప్టిక్స్ రే ఆప్టిక్స్ నుంచి యూజువల్గా కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత చెప్పుకోవాలి అంటే కోవిడ్ ముందు టూ క్వశ్చన్స్ వచ్చేవి కానీ కోవిడ్ తర్వాత మాత్రం అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో జరిగిన ఎంసెట్స్ అన్నిట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే దెర్ వాజ్ ఓన్లీ వన్ క్వశ్చన్ అది కూడా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో కేవలం ఒకే ఒక్క క్వశ్చన్ వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఒక్కటే క్వశ్చన్ వచ్చింది ఒక సెషన్లో సో మనం ఏం చేద్దాము మనం స్మార్ట్ స్టడీ కదా చేసేది సో అకార్డింగ్ టు అవర్ స్మార్ట్ స్టడీ మనము ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కాస్త పక్కన పెడదాం బికాజ్ దాని నుంచి క్వశ్చన్ అసలు రానే రాదు అసలు ఆప్టిక్స్ నుంచి రావడమే క్వశ్చన్ కొంచెం తక్కువగా ఉంది బట్ ఎస్ ఆప్టిక్స్ అనేది కొంచెం వెయిటేజ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి లెట్స్ డిస్కస్ అబౌట్ రే ఆప్టిక్స్ సో రే ఆప్టిక్స్లో మనము చదివే టాపిక్స్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఎక్కువ వెయిటేజ్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్లోనే ఉంటుంది కాబట్టి వాటిలో ప్రాబ్లమ్స్ అలా వస్తాయి అయితే ఇది చాలా లెందీ చాప్టర్ చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము స్మార్ట్ స్టడీ సో హై వాల్యూమ్ హై ప్రాబబిలిటీ ఉన్న ఏరియాస్ ఏంటి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం సో వెల్కమ్ టు వేదాంతో తెలుగు ఛానల్ నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి కేఆర్డి మేడం అని కూడా పిలవచ్చు సో లెట్ స్టార్ట్ విత్ టుడేస్ క్లాస్ సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందాము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది మనము టూ పార్ట్స్గా చదువుతాం కదా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యాక్ట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యాట్ కర్వ్డ్ సర్ఫేసెస్ రెండు ఉంటాయి మన సిలబస్లో అయితే ప్లేన్ సర్ఫేస్ అంటే ఏంటి ప్లేన్ మిర్రర్ కానీ ప్లేన్ మిర్రర్ నుంచి క్వశ్చన్స్ వచ్చింది చాలా తక్కువ కాబట్టి ప్లేన్ మిర్రర్కి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా క్విక్గా చదివేద్దాం బికాజ్ మీ అందరికీ తెలుసు రిఫ్లెక్షన్ అంటే ఏంటమ్మా వెన్ లైట్ రే ఫాల్స్ ఆన్ ఎనీ సర్ఫేస్ వెన్ ఎవర్ లైట్ రే ఫాల్స్ ఆన్ ఎనీ సర్ఫేస్ ఇట్ గెట్స్ బౌన్స్ బ్యాక్ ఓకే సర్ఫేస్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒపేక్ సర్ఫేస్ అవ్వాలి సో దీనిని ఏమంటాము నార్మల్ కొంచెం ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి చెప్తాను కదా నేను ఎప్పుడు చాప్టర్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు అంటే అది ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది సో చాప్టర్ని కొంచెం ఫీల్ అవ్వడానికి ఈ టర్మినాలజీకి అక్వాయింట్ అవ్వడానికి ట్రై చేయండి సో దీనిలో మనకి టువర్డ్స్ ద మిర్రర్ వచ్చేది దీనిని మిరర్గా తీసుకుంటాము సో టువర్డ్స్ ద మిర్రర్ వచ్చేది ఇన్సిడెంట్ రే అవే ఫ్రమ్ ద మిర్రర్ వెళ్ళేది రిఫ్లెక్టెడ్ రే అండ్ మిర్రర్ సర్ఫేస్కి పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర పర్పెండిక్యులర్ లైన్ గీస్తే దాన్నే మనము నార్మల్ అంటాము నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంతేగాని ఏదో యాంగిల్ ఇస్తే అది మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాదు అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ ఆల్వేస్ నో దాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అబో చిన్నప్పటి నుంచి చదివేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఈజీ ఓకే సో రిఫ్లెక్షన్లో మరి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు కొత్తగా అంటే రిఫ్లెక్షన్లో ప్లేన్ సర్ఫేసెస్ రిఫ్లెక్షన్లో మనం కొన్ని పాయింట్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాము సో ఆ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్డ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్డ్ అంటే రెండు మిర్రర్స్ని కొంత యాంగిల్లో పెట్టినప్పుడు సో చిన్న డయాగ్రామ్ బేస్డ్ మీకు చూపించాలి అనుకుంటే మన దగ్గర ఇలా ఒక రెండు మిర్రర్స్ ఉన్నాయి అనుకోండి ఈ రెండు మిర్రర్స్ని కొంత యాంగిల్తో సెపరేట్ చేసినప్పుడు రెండు మిర్రర్స్ యాంగిల్ యాంగిల్తో పెట్టినప్పుడు వాటి మధ్యలో నిలబెడితే అప్పుడప్పుడు మనము మిర్రర్ మహల్స్ అని కొన్ని కొన్ని టెంపుల్స్లో కూడా ఉంటాయి ఎంటర్ అవ్వగానే బోల్డ్ అని ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి అవి ఎలా పాసిబుల్ అంటే రెండు మిర్రర్స్ని కొంత యాంగిల్తో అనమాట సో ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ మిర్రర్స్ ఈజ్ థీటా దెన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్కి ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై థీటా ఎన్ఈస్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై థీటా మైనస్ వన్ ఎప్పుడు చేస్తాము అంటే ఈ త్రీ సిక్స్టీ బై థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక ఒకవేళ ఇది ఈవెన్ నంబర్ అయితే ఒకవేళ ఇది ఈవెన్ నంబర్ అయితే మైనస్ వన్ చెయ్యాలి ఒకవేళ ఎన్ఇజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై థీటాతో ఆప్ ఆపేస్తాము ఎప్పుడంటే ఇది ఆడ్ నెంబర్ అయితే గనక ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ అయితే త్రీ సిక్స్టీ బై థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు ఆ వచ్చిన ఆన్సర్ ఈవెన్ నెంబర్ అయితే మైనస్ వన్ చేయాలి లేదు వచ్చిన ఆన్సర్ ఆర్డ్ నంబర్ అయితే మైనస్ వన్ చేయక్కర్లేదు అలాగే ఉంచేస్తారు సో ఇదొక పాయింట్ బి నోటెడ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ అప్లికేషన్ ఒక మిరర్ ఉంది ఆ మిర్రర్ అనేది ఇది ఒక రూమ్ అనుకుందాం ఓకే దిస్ ఈజ్ అ రూమ్ ఈ రూమ్ లో పర్సన్ ఇస్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ద రూమ్ దెర్ ఈస్ అ పర్సన్ హూ ఇస్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ద రూమ్ ఇతని ముందు ఒక మిర్రర్ అనేది హ్యాంగ్ అవుతోంది సో దిస్ ఇస్ ద మిర్రర్ దిస్ ఈజ్ ద మిర్రర్ సో ఈ సిచ్యువేషన్ అర్థమైంది కదా ఈ సిచ్యువేషన్లో ఇఫ్ ద పర్సన్ వాంట్స్ టు సీ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద వాల్ బిహైండ్ హిమ్ టు సీ కంప్లీట్ టు సీ కంప్లీట్ ఇమేజ్ టు సీ కంప్లీట్ ఇమేజ్ సెల్ఫ్ వాల్ బిహైండ్ హిమ్ రెండు క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ వాడి ఓన్ ఇమేజ్ వాడికి చూడాలి అనుకుంటే ఆ వాల్ హైట్లో అంటే మనిషి హైట్ హెచ్ అనుకుందాము హైట్ ఆఫ్ మ్యాన్ హెచ్ వాల్ హైట్ వచ్చేసి క్యాపిటల్ హెచ్ వాల్ హైట్ అనుకుందాం స్మాల్ హెచ్ మ్యాన్ హైట్ క్యాపిటల్ హెచ్ అనేది వాల్ హైట్ అనుకుంటే హిమ్సెల్ఫ్ చూడాలి అంటే కనీసం అతని హైట్లో హాఫ్ సైజు ఉన్న మిర్రర్ లెంత్ ఉండాలి అలా చూడాలి అంటే కంప్లీట్ ఇమేజ్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము గుర్తుపెట్టుకోండి లెంత్ ఆఫ్ మిర్రర్ ఎంత ఉండాలి లెంత్ ఆఫ్ మిర్రర్ ఎంత ఉండాలి అంటే మనిషి హైట్లో కనీసం హాఫ్ లెంత్ ఉంటేనే కానీ ఆ మిర్రర్లో అతను కంప్లీట్ ఇమేజ్ చూసుకోలేడు అలాగే టు సీ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ టు సీ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ వాల్ బిహైండ్ హిమ్ అతని వెనక ఉన్న వాల్ని చూడాలి కంప్లీట్గా అనుకుంటే ఆ వాల్ హైట్లో త్రీ ఫోర్త్ సైజు మిర్రర్ ఉండాలి వాల్ హైట్లో త్రీ ఫోర్త్ సైజు మిర్రర్ ఉండాలి ఇమే వాల్ ఇమేజ్ చూడాలి అంటే తన ఓన్ ఇమేజ్ చూసుకోవాలి అంటే అతని హైట్లో హాఫ్ ఆఫ్ ద హైట్ ఉండాలి సో ఈ మాత్రం నేర్చుకోండి చాలు మిర్రర్లో పెద్దగా క్వశ్చన్స్ వచ్చినవి ఏమీ లేవు ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక మిరర్లోకి వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ లేదా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు కాబట్టి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రకారం ఇక్కడ దీనికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఎంత అంటే ఇన్ఫినిటీ ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఎంతమ్మా ఇన్ఫినిటీ ప్లేన్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఇన్ఫినిటీ ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నా మూవింగ్ ఆన్ టు రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ రిఫ్లెక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ అనుకోవచ్చు మీరు లేదా కర్వ్డ్ సర్ఫేసెస్ కర్వుడు సర్ఫేస్ అన్నా స్పెరికల్ మిర్రర్ అన్న రెండు ఒకటే మనకి ఎన్ని రకాల మిర్రర్స్ ఉంటాయి కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ఐడెంటిఫికేషన్ తెలుసా తెలీదా కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ రెండు కూడా ఇలా తయారు చేస్తారు ఒకవేళ ఈ కర్వేచరికి బ్యాక్ సైడ్ కనుక కోటింగ్ ఇస్తే ఈ వైట్ కలర్ సిల్వర్ కోటింగ్ అనుకోండి అలాగే ఇన్నర్ కోటింగ్ ఇస్తారు సో అవుట్ సైడ్ కోటింగ్ ఇస్తే ఈ పార్ట్ మిర్రర్ లాగా పనిచేస్తుంది దీనిని కాన్ కేవ్ మిర్రర్ అంటారు కేవ్ లాగా గుహలాగా ఉంటుంది కదా మిర్రర్ కేవ్ లాగా ఉంటుంది కాబట్టి కాన్ కేవ్ మిర్రర్ అలాగే ఇక్కడ ఇది ఈ బల్జింగ్ పార్ట్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది దీన్ని ఏమంటాము కాన్వెక్స్ మిర్రర్ అంటాము కాన్ కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ ఇక్కడి నుంచి మనకు కొన్ని టర్మినాలజీ వస్తాయి మీకు ఏమన్నా గుర్తుంటే గనక పోల్ ప్రిన్సిపల్ యాక్సెస్ సో క్విక్గా చెప్పేస్తాను రెండిటికి ఒకలాగే ఉంటాయి సో రెండిటికి మనం ఒక యాక్సెస్ డ్రా చేద్దాం ఇది దీనికి యాక్సెస్ ఓకే సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఈ అప్పర్ చెప్ దీని లెంత్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది కదా దానిని పోల్ అంటాము కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా రెండిటికి టర్మినాలజీ సేమ్గానే ఉంటుంది మిర్రర్ లెంత్ని మెజర్ చేసి కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది మిర్రర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దానిని మనం పోల్ అంటాము పోల్ని పీతో సింబలైజ్ చేస్తారు నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ రేస్ అనేవి ఉంటాయో ఇన్సిడెంట్ రేస్ ఐ మీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ చెప్తాను ఇప్పుడు ఈ మిర్రల్స్ని ఎలా తయారు చేస్తారు అంటే ఒక గ్లాస్ పియర్ తీసుకుని దానిని కట్ చేస్తారు ఎడ్జ్ కట్ చేసి అప్పుడు దాన్ని కోటింగ్ వేస్తారు అంటే ప్రతి స్పెరికల్ మిర్రర్ ఒక గ్లాస్ స్పియర్ యొక్క పార్ట్ ఆ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది ఆ సెంటర్నే మనం రేడియోస్ ఆఫ్ కర్వేచర్ అంటాము సో ఇక్కడ ఉంటుంది దీనిని రేడియోస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ఆర్ కరెక్ట్గా రేడియోస్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి సెంటర్లో ఉండే పాయింట్ని ఫోకస్ అంటారు దీనికి కూడా రేడియోస్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు ఉంటుంది ఫోకస్ ఇటువైపు ఉంటుంది చూడండి దీనికి మిర్రర్ ముందుంటే దీనికి మిర్రర్ వెనకాల వస్తాయి సో ఈ బేసిక్స్ అన్నీ ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి ఎవరైతే నాకు బాగా బేసిక్స్ తెలియదు అనుకుంటే మాత్రం కొంచెం రే ఆప్టిక్స్ని పక్కన పెట్టడమే బెటర్ బికాజ్ రే ఆప్టిక్స్ లాంటి చాప్టర్స్లో మినిమమ్ బేసిక్స్ కొంచెం ఐడియా ఉంటే లేకపోయినా పర్లేదు నేను ఫార్ములా నేర్చుకోగలను అన్నవాళ్ళు మరీ బెటర్ ఓకే సో నేను ఎలాగో ఫార్ములాకి బాక్స్ పెడుతూ ఉంటాను కాబట్టి నేను బాక్స్లో పెట్టిన ఫార్ములా మీరు నేర్చుకున్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి మీరే చూస్తారు ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా అవుతాయి ఎనీవే నెక్స్ట్ కమింగ్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమంటారు ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమంటారు సారీ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ నేను హడావిడిలో ఏదో రాసినట్లున్నాను సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి కదా ఈ డిస్టెన్స్ ఏమంటారు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఓకే సో రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి రిలేషన్ ఏంటి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి రిలేషన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి రిలేషన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు టూ ఎఫ్ లేదా స్మాల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బై టూ ఫోకల్ లెంత్ ఈజ్ హాఫ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయితే దీంట్లో మనకి మిర్రర్ ఫార్ములా ఒకటి వస్తుంది సో ఆ మిర్రర్ ఫార్ములా ఇందులో వాడాల్సిన ఫార్ములా ఏంటి ఫస్ట్ నేర్చుకుందాము తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళొచ్చు దీంట్లో అది మనకున్న మంచి ఫెసిలిటీ అనమాట ఫార్ములా వచ్చేసినా కూడా పర్లేదు ప్రాబ్లమ్స్ చేయగలం ఓకే సో ఫార్ములా ఏం వాడతాం ఇందులో మిరర్ ఫార్ములా అంటే వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఓకే సైన్ కన్వెన్షన్స్ కంపల్సరీగా అప్లై చేయాలి సైన్ కన్వెన్షన్స్ ఏంటి చెప్తాను చూడండి ఈ ఫార్ములా వాడినప్పుడల్లా అప్లై సైన్ కన్వెన్షన్స్ అప్లై సైన్ కన్వెన్షన్స్ ఈ ఫార్ములా వాడినప్పుడల్లా ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి అవేంటి నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఫార్ములా నేర్చేసుకుందాం ఇందులో ఎఫ్ అంటే ఏంటి ఫోకల్ లెంత్ ఈ లెసన్ మొత్తానికి అసలు రే ఆప్టిక్స్ మొత్తానికి గుర్తుపెట్టుకోండి యూ ఈజ్ ఆల్వేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఆల్వేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బిఈ్ ఆల్వేజ్ ఆల్వేజ్ ఇమేజ్ డిస్టెన్స్ బీఈజ్ ఆల్వేజ్ ఇమేజ్ డిస్టెన్స్ సో యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వి ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు తెలుసు కదా పోకల్ లెంత్ సో ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఎలా అప్లై చేయాలి సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఆ రూల్స్ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్ టీఐబోయన్ఎస్ ఏం ఎస్ఐ ఎస్ఐఓఎన్ సైన్ కన్వెన్షన్ టిఐఓఎన్ ఎస్ఐఓఎన్ సిఓఎన్ బిఎన్ ఎస్ఐఓఎన్ టీ కాదు ఎస్ఏ కరెక్ట్ ఎనీవేస్ సో సైన్ కన్వెన్షన్స్ ఎలా మెజర్ చేయాలి జాగ్రత్తగా వినండి నేను ఇక్కడ రాయట్లేదు మీరు విని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఓన్లీ ఫ్రమ్ పోల్ పోల్ నుంచి మాత్రమే ప్రతి డిస్టెన్స్ మెజర్ చేయాలి పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఓకే పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండేది ఏంటమ్మా ఇమేజ్ డిస్టెన్స్ ఓకే సో మనం ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఎలా అప్లై చేస్తాము అంటే పోల్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేయాలి గుర్తుందా సో పోల్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ మెజరింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే మన మెజర్మెంట్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ ఇఫ్ యు ఆర్ మెజరింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్ టు బి నెగిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్రే కన్సిడర్ చేద్దాం ఇలా ఒక ఇన్సిడెంట్రే వచ్చింది అనుకోండి ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను ఓకే ఇది నా ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేయాలి అంటే పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు మెజర్ చేసేటప్పుడు యామ్ ఐ మెజరింగ్ ఇన్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ ఐ ఆమ్ మెజరింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ నెగెటివ్ ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయాలి అయితే నేను ఇక్కడ మీకు ఒక సింపుల్ ఈజీ టేబుల్ ఇస్తాను చూడండి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫోకల్ లెంత్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఓకే కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ కేసెస్లో సైన్ కన్వెన్షన్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇస్తాను చూడండి కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఎప్పుడు నెగిటివ్ బికాజ్ ఫోకల్ లెంత్ చూడండి మిర్రర్ ముందు ఉంది కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేటప్పటికి ఫోకల్ లెంత్ పాజిటివ్ మిర్రర్ వెనకాల ఉంది మిర్రర్ ముందు ఉన్నవన్నీ నెగిటివ్ మిర్రర్ వెనకాల ఉన్నవన్నీ పాజిటివ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడూ నెగిటివ్ వెదర్ ఇట్ ఈస్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఇమేజ్ డిస్టెన్స్కి వచ్చేటప్పటికి కాన్కేవ్ లో రెండు రకాల ఇమేజెస్ ఫామ్ అవుతాయి కాన్కేవ్ లో రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతాయి కాన్వెక్స్ లో ఆల్వేజ్ వర్చువల్ కాన్వెక్స్ మిరర్లో ఆల్వేజ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది సో ఆల్వేజ్ వర్చువల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా మిర్రర్ వెనకాల ఫామ్ అవుతుంది రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా మిర్రర్ ముందు ఫామ్ అవుతుంది సో రియల్ ఇమేజ్ కన్సిడర్డ్ టు బి నెగిటివ్ వర్చువల్ ఇమేజ్ డిస్టెన్స్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ ఇక్కడ ఆల్వేజ్ పాజిటివ్ ఏమైనా కొంచెం కొంచెం అర్థమవుతుందా మీకు రేడియాగ్రామ్స్ కనుక అర్థమైతే తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది బట్ ఎనీవే రియల్ ఇమేజ్ అంటే మిర్రర్ ముందు ఫామ్ అవుతుంది వర్చువల్ ఇమేజ్ అంటే మిరర్ వెనకాల ఫామ్ అవుతుంది మిర్రర్ వెనకాలవన్నీ డిస్టెన్సెస్ పాజిటివ్ మిరర్ ముందు డిస్టెన్సెస్ అన్ని నెగిటివ్ సో అంతవరకు గుర్తున్నా సరిపోతుంది ఇందులో ఇంకొక ఫార్ములా వస్తుంది అదేంటంటే మాగ్నిఫికేషన్ అని చెప్తారు మాగ్నిఫికేషన్ అంటే ఆబ్జెక్ట్ సైజ్తో పోలిస్తే ఇమేజ్ పెద్దగా ఫామ్ అయిందా ఎన్లార్జ్డా డిమినిష్డా సేమ్ సైజా ఇలాంటివి వస్తాయి సో దానికి ఫార్ములా ఏంటి అంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బికాస్ మనం కంపారిజన్ కదా హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ కంపేర్ చేస్తాం సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యూ అలాంగ్ విత్ సైన్ కన్వెన్షన్ అనమాట మైనస్ వి బై యూ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ కూడా మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ కావాలంటే చెప్తాను చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే ఒకవేళ ఎమ్ లెస్ దాన్ వన్ ఎమ్ గ్రేటర్ దాన్ వన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కండిషన్స్లో ఎమ్ లెస్ దాన్ వన్ అయితే కనుక ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ డిమినిష్డ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ డిమినిష్డ్ ఎమ్ గ్రేటర్ దాన్ వన్ అయితే ఇమేజ్ ఫార్మ్ డీజ్ ఎన్ లార్జ్డ్ ఎన్ లార్జ్డ్ అంటే ఆబ్జెక్ట్ కన్నా పెద్ద సైజులో ఇమేజ్ ఫామ్ అవుతుంది ఎమ్ ఈస్ ఈక్వల్ టు వన్ అయింది అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్ ఇది మ్యాగ్నిఫికేషన్కి షార్ట్ కట్ మెథడ్ ఇంకా మ్యాగ్నిఫికేషన్కి షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే ఇది కేవలం సైజ్ తెలుసుకోవడానికి కాకుండా ఎమ్ పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటుంది ఎమ్ పాజిటివ్ ఎమ్ నెగిటివ్ ఎమ్ పాజిటివ్ అయ్యింది అంటే ఇమేజ్ వర్చువల్ ఎమ్ నెగిటివ్ అయ్యింది అంటే ఇమేజ్ రియల్ ఏమైనా అర్థమవుతుందా ఎమ్ పాజిటివ్ వాల్యూ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ అని వచ్చింది మనకు ఆన్సర్ ఏదో ప్రాబ్లం చేశారు లేదా మీకు క్వశ్చన్లో ఇచ్చారు మాగ్నిఫికేషన్ ఈజ్ మైనస్ టూ దీనిని లెస్ దాన్ వన్గా చూడకూడదు నెగిటివ్ సైన్ వేరు నంబర్ వేరు నంబర్ ఎలా ఉంది గ్రేటర్ దాన్ వన్ అంటే ఎన్లార్జ్డ్ మైనస్ సింబల్ రియల్ సో ఆ ఇమేజ్ ఎలాంటిది అంటే రియల్ ఎన్లార్జ్డ్ రియల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నమాట సో ఇలా అర్థం చేసుకోవాలి సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఎలా అర్థం చేసుకోవాలి నంబర్ని విడిగా చూడాలి సైన్ విడిగా చూడాలి ఇప్పుడు చెప్తున్నాను కదా ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి సేమ్ లెన్స్లో కూడా ఇదే అప్లై చేస్తాము మిరర్ ఒకసారి మీకు అర్థమైంది అంటే లెన్స్ కూడా ఈజీ అయిపోతుంది కాబట్టి ఈ సేమ్ సైన్ కన్వెన్షన్స్ మనం లెన్స్లో కూడా అనాలిసిస్ చేస్తాం అయితే ఒకసారి రే డయాగ్రమ్స్ గురించి కూడా చూద్దాము ఒకసారి రే డయాగ్రమ్స్ గురించి కూడా ఒక చిన్న అనాలిసిస్ చేసేసుకుందాము సో రే డయాగ్రమ్స్ ఇన్ స్పెరికల్ మిరర్స్ కాన్కేవ్ మిరర్ కాన్వెక్స్ మిరర్లో రే డయాగ్రామ్స్ గురించి ఒకసారి చూద్దాం ఎప్పుడో గుర్తుపెట్టుకోండి ఒక మిరర్కి ఒక మిరర్కి ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఫోకల్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనము ఆబ్జెక్ట్ని ఇక్కడెక్కడో ప్లేస్ చేశామో అనుకోండి దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఓకే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇన్సిడెంట్ రే కనుక ఇఫ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ ఒకవేళ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటే ద రిఫ్లెక్టెడ్ రే డెఫినెట్లీ పాసెస్ త్రూ ఫోకస్ ఓకే ద రిఫ్లెక్టెడ్ రే డెఫినెట్లీ పాసెస్ త్రూ ఫోకస్ కాన్ కేవ్ తెలుసుకుంటే చాలు బికాస్ కాన్వెక్స్లో ఎప్పుడు కూడా ఇది రియల్గా జరుగుతుంది ఇదే సేమ్ అప్లికేషన్ కాన్వెక్స్లో కూడా ఉంటుంది బట్ కాన్వెక్స్లో అపియర్స్ టు బీ మనకు అనిపిస్తుంది కానీ అక్కడ రియల్గా జరగదు అందుకే కాన్వెక్స్ మిరర్లో ఆల్వేజ్ కాన్వెక్స్ మిరర్లో గుర్తుపెట్టుకోండి ఆల్వేజ్ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అది కూడా చెప్తాను చూడండి సో రూల్స్ చూసేద్దాం ఫస్ట్ నెక్స్ట్ ఇంకొక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాము ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ ఓకే రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ ఇప్పుడు మన ఇన్సిడెంట్ రే ఇట్స్ ఎల్ఫ్ ఈజ్ పాసింగ్ త్రూ ఫోకస్ ఒకవేళ ఇన్సిడెంట్ రే కనుక ఫోకస్ నుంచి వెళ్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రే బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ ఓకే సో ఇది రూల్ నెంబర్ టూ నెక్స్ట్ ఇంకొక రూల్ వచ్చేటప్పటికి మళ్ళీ కాన్కేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సెస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ ఒకవేళ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్రైస్ పాసింగ్ త్రూ ఒకవేళ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్రైస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒకవేళ ఇన్సిడెంట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్తే దెన్ ఇట్ ఈజ్ రీట్రేస్డ్ ఇన్ ద సేమ్ పాత్ ప్రిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళిన లైట్ మళ్ళీ అదే పాత్లో వెనక్కి వస్తుంది ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్ టు బి నోటెడ్ డౌన్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది జస్ట్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ నేను ఒక టేబుల్ ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోండి అప్లికేషన్స్ అనుకోండి ఫస్ట్ పాయింట్ టు బీ నోటెడ్ ఏంటి అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి లెస్ దాన్ యూ గ్రేటర్ దాన్ ఆర్ కదా యూ గ్రేటర్ దాన్ ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే ఈ రెండు కండిషన్స్లోనూ కూడా డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది డిమినిష్డ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వెన్ ఎస్పెషల్లీ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ యాట్ ఇన్ఫినిటీ కేవలం ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా ద ఇమేజ్ ఈజ్ ఫామ్డ్ అట్ ఫోకల్ లెంత్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా ఫోకల్ లెంత్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది ఈ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ కదా ఇది ఇమేజ్ డిస్టెన్స్ ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మిర్రర్ దగ్గరకు వచ్చేటప్పటికి మిర్రర్ దగ్గరకు వచ్చేటప్పటికి లైట్ రేస్ ప్యారలల్గా అయిపోతాయి ఒకవేళ మీకు డయాగ్రామ్లో ఇలా ఇచ్చారు అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని అర్థం ఖచ్చితంగా లైట్ రేస్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇన్సిడెంట్ రేస్ మిర్రర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతాయమ్మా ప్యారలల్గా అయిపోతాయి సో ఖచ్చితంగా ప్యారలల్ రేస్ కనిపించాయి అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది నెక్స్ట్ వెన్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ యాక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒకవేళ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంటుంది ఎందుకు ఆర్ రాస్తున్నాను మీరు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నారు కదా మేడం అని అనుకోవద్దు ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంది అంటే ఈ డిస్టెన్స్ ఏమైనట్లు ఆరే కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆర్ అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఆర్ఏ అవుతుంది అండ్ ఈ కేసులో ఈ కేసులో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈ కేసులో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీకు కావాలంటే ఒకసారి రేడాగ్రామ్స్ కూడా చూసుకోండి బట్ ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక మనము స్పెరికల్ మిరర్స్లో ప్రాబ్లమ్స్ అయితే ఈజీగానే చేసేయచ్చు కానీ గుర్తుపెట్టుకోండి సైన్ కన్వెన్షన్స్తో పాటు ప్రాబ్లమ్స్ చేయాలి సో సైన్ కన్వెన్షన్స్తో చేయడానికి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకున్నాను చూడండి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్లో ఏముంది ఏ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఏం లేదు ఇదే మన ఆబ్జెక్ట్ అవునా కాదా ఇదే మన ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ట్వంటీ సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ట్వంటీ సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కాన్వెక్స్ మిరర్ ఒకసారి క్వశ్చన్లోకి వెళ్లే ముందు కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా చెప్పేస్తాను చూడండి ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ చాలా చాలా ఇంపార్టెంట్ లెట్ ద ఆబ్జెక్ట్ లెట్ ద ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్ లెట్ ద ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్ ఎనీ వేర్ లెట్ ద ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్ ఎనీ వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ కాన్కేవ్ లాగా మనకి కండిషన్స్ ఏమీ ఉండవు మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఎక్కడైనా ప్లేస్ చేయండి ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ద ఇమేజ్

వర్చువల్ వర్చువల్ అంటే ఏంటమ్మా నాట్ రియల్ వర్చువల్ ఇమేజెస్ కెనాట్ బీ కాట్ ఆన్ స్క్రీన్ రియల్ ఇమేజెస్ కెన్ బీ కాట్ ఆన్ స్క్రీన్ అది డిఫరెన్స్ ఆల్వేస్ వర్చువల్ డిమినిష్డ్ ఆల్వేస్ వర్చువల్ డిమినిష్డ్ ఈ పదాలు మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు స్టాండర్డ్ అనమాట కాన్వెక్స్ అనగానే ఈ మైండ్లోకి వచ్చేస్తే చాలు ఇంకా అసలు తిరుగు లేదు దానికి ఓకే సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము సో ఒక సోర్స్ ఆబ్జెక్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కాన్వెక్స్ మిరర్ కాన్వెక్స్ మిరర్ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ డిటర్మిన్ ది పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటి ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్అవుట్ చెయ్యాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నాము అనుకోండి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడే మొత్తం బ్రహ్మరహస్యం అనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉందంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవడంలోనే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు కదా ఎంత ట్వంటీ సెంటీమీటర్ ప్రాబ్లంలో ట్వంటీ సెంటీమీటర్ ఇచ్చారు నేను ట్వంటీ సెంటీమీటర్ రాసాను కరెక్టేనా కాదు సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి నేనేం చెప్పాను కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగెటివ్ సో వెంటనే మైనస్ సైన్ పెట్టుకోవాలి ఇదే ఇది తెలిస్తే చాలు ప్రాబ్లమ్స్ చేసేస్తారు నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఇచ్చారు కదా ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫస్ట్ నంబర్ రాసుకోండి తర్వాత సైన్ కన్వెన్షన్ గురించి ఆలోచించండి ఫిఫ్టీన్ సెంటీమీటర్ రైట్ ఏం ఏం మిర్రర్ ఇది కాన్వెక్స్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంత్ పాజిటివ్ సో పాజిటివ్ సింబల్ ఏం పెట్టకపోయినా పర్లేదు లేదంటే పాజిటివ్ పెట్టుకోండి బి ఫైండ్ అవుట్ చేయాలి అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి ప్రాబ్లం నార్మల్ ఫార్ములా ఏంటి వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ

నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రిఫ్రాక్షన్ మోస్ట్ హైలీ ప్రాబబుల్ క్వశ్చన్స్ రిఫ్రాక్షన్ నుంచే వచ్చాయమ్మా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో రిఫ్లెక్షన్ నుంచి క్వశ్చన్స్ చాలా 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 తక్కువ వచ్చాయి వచ్చినా కూడా ఇప్పుడు నేను ఏదైతే మోడల్ చెప్పానో ఈ మోడల్ మీద మాత్రమే రిఫ్లెక్షన్లో క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు రిఫ్రాక్షన్ గెలిపోదాం రిఫ్లెక్షన్కి రిఫ్రాక్షన్కి డిఫరెన్స్ ఏంటి రిఫ్లెక్షన్ అంటే ఏంటి లైట్రే సర్ఫేస్ మీద వచ్చి పడినప్పుడు ఇట్ బౌన్సెస్ బ్యాక్ సో బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే ఈ కాల్డ్ రిఫ్లెక్షన్ మరి రిఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే అట్ ద సెపరేషన్ ఆఫ్ టూ మీడియం రెండు మీడియంల మధ్య సెపరేషన్ ఉన్నప్పుడు లైట్ ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ ఉంటే ఆ సెపరేషన్ దగ్గర లైట్ రే బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది ఆ బెండింగ్ ఆఫ్ లైట్ రే ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ రిఫ్రాక్షన్ అనగానే మైండ్లోకి రావాల్సిన ఫస్ట్ పాయింట్ అసలు స్మెల్స్లోకి వెళ్ళే ముందు కూడా ఫస్ట్ ఒక్కటి ఒక్కటి తెలిస్తే చాలు రిఫ్రాక్షన్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని యూజువల్గా మ్యూతో సింబలైజ్ చేస్తారు కొన్ని బుక్స్లో ఎన్నితో కూడా రాస్తారు బట్ మ్యూ ఇస్ కరెక్ట్ సింబల్ ఓకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో రెండు రకాలుంటాయి ఒకటి యాబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంకొకటి వచ్చేసి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫస్ట్ ఆబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చూద్దాం ఆబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం ఈజ్ కంపేర్డ్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వ్యాక్యూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఒక మీడియం లైట్ని ఎంత బాగా బెండ్ చేయగలదు ఆ కేపబిలిటీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు ఒక మీడియంలో నుంచి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ మీడియం లైట్ని ఎంత బాగా బెండ్ చేయగలదు బాగా ఎక్కువ బెండ్ చేయగలదు దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ తక్కువ బెండ్ చేయగలదు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ సో ఇక్కడ యాక్చువల్గా ఆప్టికల్ డెన్సిటీ అనే పదం వాడతారు ఇప్పుడు అంత డెప్త్ అద్దు జస్ట్ ఇంతవరకు అర్థం చేసుకోండి చాలు ఓకే ఆబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా ఏంటి అంటే మ్యూ ఇజ్ ఈక్వల్ టు సిబైవి మ్యూ ఇస్ ఈక్వల్ టు సిబైవి సి వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు బీఎన్టీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం ఏ మీడియంలో అయితే లైట్ ట్రావెల్ చేస్తోందో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం ఏ మీడియంలో అయితే లైట్ ట్రావెల్ చేస్తుందో ఆ మీడియంలో దాని స్పీడ్ని బీతో సింబలైజ్ చేస్తారు సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిబైవి వెరీ 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 ఇంపార్టెంట్ అయితే ఓకే సరే ఇంతవరకు చూద్దాం నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెళ్ళిపోదాం తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను సో నెక్స్ట్ ఏంటి అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ అంటే ఏంటి కంపారిజన్ ఇది కూడా కంపారిజనే కాకపోతే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియంని స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తారు ఇక్కడ ఒక మీడియం టు ఇంకొక మీడియం కంపేర్ చేస్తారు సో దీనికి ఒక డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ గీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెపరేషన్ ఆఫ్ మీడియం అనుకుందాము ఇక్కడ మీడియం వన్ ఇక్కడ మీడియం టూ మీడియం వన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ వన్ మీడియం టూ రిప్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ టూ అనుకుందాం ఇప్పుడు మన ఇన్సిడెంట్ రే ఒకటి ఇలా స్టార్ట్ అయింది ఇది ఇన్సిడెంట్ రే యాక్చువల్గా ఇలా వెళ్ళాలి ఓకే డాటెడ్ లైన్ పెడితే బాగుంటుంది యాక్చువల్గా ఆ లైన్ ఎలా వెళ్ళాలమ్మా ఇలా వెళ్ళాలి కానీ బికాస్ ఆఫ్ అనదర్ మీడియం వేరే మీడియంలోకి వెళ్ళిపోయింది కాబట్టి బెండ్ అయ్యి ఇలా వెళ్తుంది దీన్ని ఏమంటాము ఇన్సిడెంట్ రే దీన్ని ఏమంటారు రిఫ్రాక్టెడ్ రే ఇక్కడ మనం ఒక లైన్ గీసుకుంటే దీనిని నార్మల్ అంటారు ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఓకే సో ఇప్పుడు మనము రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాసుకోవాలి అంటే ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి అదేంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం టూ విత్ రెస్పెక్ట్ టు మీడియం వన్ ఓకే ఇది ఒక మెథడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వన్ విత్ రెస్పెక్ట్ టూ మీడియం టూ రెండు క్వశ్చన్స్కి డిఫరెన్స్ అర్థమైందా సో ఇక్కడ ఇప్పుడు ఫార్ములా ఎలా రాయాలి ఒకసారి చూద్దాం దీనికి ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాసుకోండి ఏదైతే అడిగారో ఫస్ట్ నంబర్ ఇక్కడ రాసుకోవాలి సెకండ్ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి సో దీని ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ నంబర్ కమ్స్ ఫస్ట్ మ్యూ టూ బై మ్యూ వన్ ఓకే కంపారిజన్ అనమాట మీడియం టూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మీడియం వన్తో కంపేర్ చేయాలి అలాగే ఇక్కడ చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాసుకోండి వన్ని టూతో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ వన్ ఇక్కడ టూ ఇక్కడ ఉన్నదే పైన వస్తుంది సో మ్యూ వన్ బై మ్యూ టూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వన్ విత్ రెస్పెక్ట్ టు మీడియం టూ ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యూ టూ బై మ్యూ వన్ ఎలా రాస్తాను చూడండి మ్యూ టూ బై మ్యూ వన్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ టూని ఎలా రాయొచ్చు సి బై వి బై సి బై వన్ ఈ ఫార్ములా నుంచి అప్లై చేయొచ్చు కదా సో సిసి క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చింది ఏంటి వి వన్ బై వి టూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ద మోర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ద లెస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఓకే స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గిపోతుంది బికాస్ బెండింగ్ ఎక్కువైపోయి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగితే స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలుసు అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యామ్డా విజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యామ్డా హియర్ కమ్స్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ అయినప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ మారిపోతాయి అంటే స్పీడ్ వేవ్ లెంత్ మారిపోతాయి ఫ్రీక్వెన్సీ మాత్రం రిమైన్స్ అన్ఛేంజ్డ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ రిమైన్స్ రిమైన్స్ అన్చేంజ్డ్ రిమైన్స్ అన్చేంజ్డ్ రిమైన్స్ అన్చేంజ్డ్ అది ఏ మీడియంలో నుంచి ఏ మీడియంలో ట్రావెల్ అయినా ఎలా ట్రావెల్ అయినా దాని ఫ్రీక్వెన్సీ మాత్రం మారదు మరి మారేదెవరు అంటే వెలాసిటీ మారిపోతుంది వేవ్ లెంత్ కూడా మారిపోతుంది ఇప్పుడు చూడండి వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అయ్యిందా లేదా ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అయితే వీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాండా సో వీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాండా కాబట్టి లాండా వన్ బై ల్యామ్డా టూ రాసుకోవచ్చు కదా అంటే వేవ్ లెంత్ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది ఓకే నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా రాసేసుకోవచ్చు మ్యూ వన్ బై మ్యూ టూ అంటే వి టూ బై వి వన్ లేదా లామ్డా టూ బై లామ్డా వన్ ఓకే సో ఇంతవరకు అర్థమైందా సో ఇది మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా గుర్తుపెట్టుకోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మీరు ప్రిజమ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ప్రిజమ్ కన్సిడర్ చేద్దాము ప్రిజంలో వైట్ లైట్ వస్తుంది వైట్ లైట్ వచ్చినప్పుడు అది సెవెన్ కలర్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు రెడ్ తక్కువ డీవియేట్ అవుతుంది వైలెట్ వచ్చేసి ఎక్కువ డీవియేట్ అవుతుంది అవునా సో రెడ్ వైలెట్ ఎందుకు వైలెట్ ఎక్కువ డీవియేట్ అయింది రెడ్ తక్కువ డీవియేట్ అయింది రెడ్ వేవ్ లెంత్ ఎంత వైలెట్తో కంపేర్ చేస్తే రెడ్ వేవ్ లెంత్ ఎక్కువ వేవ్ లెంత్ ఎక్కువైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ సో అలా అనాలిసిస్ చేయాలి బ్లూ వే ఆర్ వైలెట్ వేవ్ లెంత్ తక్కువ వేవ్ లెంత్ తక్కువైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ బెండ్ అయింది తక్కువ రిప్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ బెండ్ అయింది హ్యావ్ యూ అండర్స్టుడ్ అనాలిసిస్ ఒక్కసారి రీప్లే చేసుకుని చూడండి మీకు అర్థమైపోతుంది సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి కనుక అర్థమైతే ఇప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే మ్యూ రిలేటివ్ అని రాస్తాము ఇందులో ఎక్కువగా మ్యూ రిలేటివ్ అని రాస్తాము మ్యూ రిలేటివ్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క చుట్టాలు కాదు రిఫ్రా మ్యూ రిలేటివ్ అంటే కంపారిజన్ సో దీన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి బై మ్యూ వన్ గానే రాయండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం టూ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం టూ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వన్ ఎప్పుడు కూడా ఇలాగే రాయడం నేర్చుకోండి నౌ కమ్స్ ఆర్ స్నెల్స్ లో ఫేమస్ స్నెల్స్ లో స్నెల్ అనేది నేమ్ ఆఫ్ సైంటిస్ట్ సో ఆయన ఏం చెప్పారు అంటే వెన్ light travels from one medium to other medium. So let us take this as medium one medium two medium one refractive index mu 1 medium two refractive index mu 2 you put a light on one medium travel at the separation of the two medium it will bend and travel incident ray refracted ray normal. So this is angle of incidence this is angle of refraction. యాంగిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇప్పుడు స్నెల్ అంకులు ఏం చెప్పారు అంటే మ్యూ వన్ సైన్ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ సైన్ ఆర్ మ్యూ వన్ సైన్ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ సైన్ ఆర్ లేదా మ్యూ టూ బై మ్యూ వన్ మీరు ఎలా రాసినా పర్లేదు మ్యూ టూ బై మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై సైన్ ఐ లేదు మీరు రివర్స్లో రాసుకోవచ్చు మ్యూ వన్ బై మ్యూ టూ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ ఎలా రాసినా పర్లేదు బట్ 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 మీరు ఇది గుర్తుపెట్టుకోవద్దు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఎక్కడైతే ఉందో అది మన మీడియం వన్ ఇన్సిడెంట్ రే ఎక్కడుందో అది మీడియం వన్ రిఫ్రాక్షన్ ఎందులో జరిగిందో అది మీడియం టూ అస్తమాను డయాగ్రామ్ ఇలాగే ఉండాలని లేదు సో గుర్తుపెట్టుకోండి ఇన్సిడెంట్ రే ఏ మీడియంలో ఉందో అది మీడియం వన్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోండి ఫర్ ఎయిర్ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ మ్యూ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఆల్వేస్ వన్ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా వన్గానే కన్సిడర్ చేస్తాము ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ నెక్స్ట్ నో రిఫ్రాక్షన్ కండిషన్ చూద్దామా ఎప్పుడెప్పుడు రిఫ్రాక్షన్ జరగదు నో రిఫ్రాక్షన్కి కండిషన్ ఏంటి అంటే first condition when incident ray when incident ray when incident ray is along when incident ray is along the normal when incident ray is along the normal so idi mana separation medium 1 medium 2 mana normal idi normal but your incident ray is along the normal, then without deviation it goes. Incident ray, refracted ray. Deviation jaragadu. So, when incident ray is along the normal, no refraction occurs. Alage when mu1 is equal to mu2. Rendu medium li occur, refractive index is same, aina kuda. Refraction jaragadu. So, we need conditions for no refraction on taru. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటే వి విల్ ప్రొసీడ్ టు క్రిటికల్ యాంగిల్ మోస్ట్ ఫేవరెట్ మీ అందరికీ తెలుసు బాగా చదివేసి ఉంటారు ఓకే రిప్రాక్షన్ ఇంతవరకు అర్థమైందా సో క్రిటికల్ యాంగిల్ నేను సెపరేట్ హెడ్డింగ్ పెట్టినట్లున్నాను ఎస్ ఓకే క్రిటికల్ యాంగిల్ అండ్ ఓకే ఇంకొంచిన పాయింట్స్ ఏమైనా డిస్కస్ చేసుకుందామా సో క్రిటికల్ యాంగిల్కి వెళ్లే ముందు చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అంటే లెటర్స్ కన్సిడర్ డిఫరెంట్ మీడియం వన్ టూ త్రీ మ్యూ వన్ మ్యూ టూ మ్యూ త్రీ మ్యూ ఫోర్ మ్యూ ఫైవ్ ఎన్నైనా గీసుకోవచ్చు ఒక లైన్ స్టార్ట్ అయ్యింది అనుకుందాం ఒక లైట్ రే ఇలా స్టార్ట్ అయింది ఇన్సిడెంట్ రే సో ఫస్ట్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది ఇదేంటిది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది బెండ్ అయ్యింది ఇది ఆర్ వన్ ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగింది మళ్ళీ ఇక్కడ ఒక నార్మల్ గీసుకుంటే మళ్ళీ ఇక్కడ బెండ్ అవుతుంది మళ్ళీ నార్మల్ గీసుకుంటే ఇక్కడ బెండ్ అవుతుంది ఇక్కడ కూడా బెండ్ అవుతుంది ఇప్పుడు జామెట్రీ ప్రకారం ఆలోచిస్తే ఆల్టర్నేట్ యాంగిల్స్ ప్రకారం ఇది ఆర్ వన్ అయితే ఇది కూడా ఆర్ వన్ అయిందా అమ్మా సో కేస్ వన్ కనుక మనం రాసుకుంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మ్యూ వన్ సైన్ ఐ ఈక్వల్ టు మ్యూ టూ సైన్ ఆర్ వన్ రైట్ ఇప్పుడు సెకండ్ కండిషన్ ఈ రెండిటికి మనం రాసుకుంటే ఇది ఆర్ వన్ ఇక్కడ సెకండ్ రిఫ్రాక్షన్ జరిగింది ఆర్ టూ అనుకోండి అప్పుడు ఈ రెండిటికి ఎలా రాసుకోవాలి ఆర్ వన్ ఆర్ వన్ కదా సో ఈ రెండిటికి ఎలా రాసుకోవాలి అంటే ఆర్ వన్ సైన్ ఓహోహో సారీ మ్యూ వన్ సైన్ ఆర్ వన్ కదా ఓకే మ్యూ టూ ఇప్పుడు మ్యూ టూకి మ్యూ త్రీకి రాయాలి కాబట్టి మ్యూ టూ సైన్ ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ త్రీ సైన్ ఆర్ టూ అలా ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ యాంగిల్స్లో ఇది ఆర్ టూ అయ్యింది ఇది ఆర్ త్రీ అయ్యింది సో ఈ రెండిటికి కాంబినేషన్ ఎలా రాస్తాము మ్యూ త్రీ సైన్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఫోర్ సైన్ ఆర్ త్రీ ఇలా కాంబినేషన్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు మీరు చూడండి మ్యూ టూ సైన్ ఆర్ వన్ మ్యూ టు సైన్ ఆర్ వన్ అంటే ఈ రెండు ఈక్వల్ అయ్యాయా లేదా నెక్స్ట్ మ్యూ త్రీ సైన్ ఆర్ టూ మ్యూ త్రీ సైన్ ఆర్ టూ అంటే ఫైనల్గా మనం ఏం రాయచ్చు అంటే మ్యూ వన్ సైన్ ఐ ఇస్ ఈక్వల్ టు మ్యూ ఫోర్ సైన్ ఆర్ త్రీ రాయొచ్చా ఇంకా కావాలంటే మీరు కంటిన్యూ చేసుకుని ఫైనల్గా సైన్ మ్యూ ఫైవ్ సైన్ ఆర్ ఫోర్ అని కూడా రాసుకోవచ్చు నేను జస్ట్ ఇక్కడితో ఆపేసాను సో ఇలాంటి జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏమైనా అర్థమైందా ఓకే సో వి ప్రొసీడ్ వి ప్రొసీడ్ టు క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఐపీఈలో ఫోర్ మార్క్స్కి చదివినట్లు ఏమైనా గుర్తొస్తోందా గుర్తు రావట్లేదా సో క్రిటికల్ యాంగిల్ జరగాలి అంటే ఖచ్చితంగా కంపల్సరీగా లైట్ ట్రావెల్ లైట్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ లైట్ హ్యాజ్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఖచ్చితంగా ఇలా జరిగితేనే క్రిటికల్ యాంగిల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే లైట్ హ్యాజ్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం కండిషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కండిషన్ ఓకే సో ఖచ్చితంగా ఇలా ఉంటేనే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ సో క్రిటికల్ యాంగిల్ని ఈ లెసన్లో మనము థీటాసి లేదా సి అని చెప్తారు టీటాసి ఆర్ సి ఈ రెండు కూడా మనకి సింబల్ యూజర్ ఫర్ క్రిటికల్ యాంగిల్ అసలు క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి గుర్తుందా లేదా ఒక డయాగ్రామ్ గీస్తారు ఇలా ఒక మీడియం ఉంటుంది ఇది డెన్సర్ మీడియం ఇది రేరర్ మీడియం అనుకుందాము డెన్సర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ డి అని రాస్తాను రేరర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఆర్ అని రాసుకుందాం అప్పుడు రే కనుక దీని మీద ఇన్సిడెంట్ చేస్తే ఇది నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సో ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి అయితే ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ నైంటీ డిగ్రీస్ ఏ యాంగిల్ ఆఫ్ రిఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నైంటీ డిగ్రీస్ అవుతుందో దానిని మనం క్రిటికల్ యాంగిల్గా కన్సిడర్ చేస్తాము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అప్లై చేస్తే ఇది నార్మల్ మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ దెన్ ద లైట్రే కమ్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ డెన్సర్ మీడియం సో ఈ కాన్సెప్ట్ గుర్తుంది కదా మీరు డయాగ్రామ్ కూడా గీశారు ఫోర్ మార్క్స్లో చగా చదివేశారు కదా సో మనం డైరెక్ట్గా ఫార్ములాలోకి వెళ్ళిపోదాం క్రిటికల్ యాంగిల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక ఫార్ములా ఏదైనా ఉంది అంటే రిలేషన్ బిట్వీన్

రిలేటివ్ కంపారిజన్లో ఉండాలి లేదా సైన్ సి ఇస్ ఈక్వల్ టు వన్ బై మ్యూ రిలేటివ్ అని కూడా రాసుకోవచ్చు రిలేటివ్ అంటే ఏం చెప్పాను ఎప్పుడు సెకండ్ మీడియం బై ఫస్ట్ మీడియం రిలేటివ్ అంటే ఎప్పుడు కూడా సెకండ్ మీడియం బై ఫస్ట్ మీడియం సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లో మనం ఎక్కువగా వాడేది ఏంటి అంటే సైన్ సి ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్ బై మ్యూడి రేరేర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బై డెన్సర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలంటే అది మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది కదా యాక్చువల్గా అయితే మ్యూ డి బై మ్యూఆర్ సో రెసిప్రోకల్ అవుతుంది సో సైన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై మ్యూడి ఇది మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటే ప్రాబ్లమ్స్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం సో క్రిటికల్ యాంగిల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్చువల్ బిట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి క్రిటికల్ యాంగిల్ టోటల్ ఇంటర్నల్ లో బోల్డ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి మిరాజ్ ఫార్మేషన్ దేని మీద పనిచేస్తుంది క్రిటికల్ యాంగిల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అలాగే లూమింగ్ అంటే వింటర్ సీజన్లో అంటే బాగా కోల్డ్ రీజియన్స్ ఉంటాయి కదా ఐస్లాండ్ పోల్స్ దగ్గర ఇక్కడ మనము మిరాజ్ ఎలా ఉంటుందో అక్కడ ఐస్లో లూమింగ్ ఫామ్ అవుతుంది అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ థియరీ బిట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి మనకొచ్చే ఒక అప్లికేషన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద ఏంటి అంటే రియల్ డెప్త్ అపారెంట్ డెప్త్ అని కొన్ని ఉంటాయి ఓకే సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లో ఫిష్ చూసేది యాక్చువల్గా ఒక బిట్ ఉంటుంది సో హౌ ఫిష్ సీస్ ఫిష్ ఆర్ పర్సన్ ఇన్సైడ్ ద వాటర్ అంటారు సో ఫిష్ ఫిష్ ఇన్సైడ్ వాటర్ ఫిష్ ఇన్సైడ్ వాటర్ దానికి ఎలా కనిపిస్తుంది బయట ప్రపంచం ఎలా కనిపిస్తుంది అంటే ఇది సర్ఫేస్ ఆఫ్ వాటర్ అనుకోండి ఇక్కడెక్కడో ఫిష్ ఫిష్ ఐ ఉంది అనుకుంటే దానికి ఇన్వర్టెడ్ కోన్ లాగా కనిపిస్తుందట బయట ప్రపంచం ఎలా కనిపిస్తుంది ఒక ఇన్వర్టెడ్ కోన్ ఇన్వర్టెడ్ కోన్ ఏదైతే ఉందో అలా కనిపిస్తుంది అంటే ఇది ఒక ఇన్సిడెంట్రే ఇది ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందన్నమాట ఇలా వెళ్ళిన లైటరే ఇలా పడిపోతుంది ఇలా వెళ్ళిన లైటరే ఇలా వచ్చేస్తుంది సో దీనికి ఇక్కడ యాంగిల్ సి అనుకుంటే ఇక్కడ కూడా యాంగిల్ సి అవుతుంది కదా బికాజ్ కరెక్ట్గా క్రిటికల్ యాంగిల్ దగ్గర జరుగుతుంది ఈ హైట్ హెచ్ అనుకుంటే కనుక ఇక్కడ టాన్ థీటా సి హెచ్ అనుకుంటే దీని రేడియస్ ఆర్ అనుకుంటారు ఈ కోన్ యొక్క రేడియస్ ఆర్ దీని హైట్ హెచ్ ఎక్కడి నుంచి ఫిష్ ఐ ఎక్కడుందో అక్కడి నుంచి సర్ఫేస్ ఆఫ్ వాటర్ దగ్గరికి సర్ఫేస్ ఆఫ్ వాటర్ దగ్గరికి హైట్ హెచ్ అనుకుంటే గనక ఈ ఆర్కి ఫార్ములా ఉంది ఆర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ టాన్ ట్యాన్ ట్యాన్సీ హెచ్ టాన్సీ ఓకే లేదు ఆర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ మైనస్ వన్ ట్యాన్థిటాసీ ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు మ్యూ స్క్వేర్ మైనస్ వన్ వస్తుంది సో ఇదన్నమాట మ్యూ అంటే ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఏ లిక్విడ్ లోపల ఫిష్ ఉంటే ఆ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నమాట ఓకే సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ సో రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్కి వెళ్లే ముందు ఇక్కడ రిఫ్రాక్షన్లో ఇంకొక చిన్న అప్లికేషన్ చెప్తానమ్మా అదేంటి అంటే ప్యారెంట్ డెప్త్ రియల్ డెప్త్ అని ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ లిక్విడ్ అండ్ అబ్జర్వర్ అబ్జర్వర్ ఈజ్ ఇన్ ఎయిర్ అబ్జర్వర్ ఎయిర్లో ఉన్నాడు ఆబ్జెక్ట్ లిక్విడ్లో ఉంది అంటే ఇది మన సెపరేషన్ అనుకుందాము సో ఇది మ్యూ వన్ మ్యూ టూ అనుకుందాము ఆబ్జెక్ట్ ఎక్కడుంది అంటే ఇదంతా లిక్విడ్ అనుకుంటే కనుక ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో ఉంది ఓకే సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి రియల్ డెప్త్ అవునా ఇది రియల్ డెప్త్ ఇక్కడెక్కడో ఇదేంటంటే మనము నీళ్లల్లో చూసినప్పుడు ద బోటమ్ అపియర్స్ టు బి రేజ్ అబ్బాయి పెద్దగా లోతే ఏం లేదని మనం కాలేస్తాము అలా అయిపోతాం అనమాట సో అది ఇక్కడ అప్లికేషన్ అబ్జర్వర్ ఐ ఇక్కడెక్కడో ఉంది అనుకుందాం హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎవరో ఒకళ్ళు ఐ అబ్జర్వర్ అంటే ఐ ఇక్కడ ఉంది అనుకుంటే ఈ అబ్జర్వర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైట్రే ఒక రే ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మనకు తెలుసు కదా నార్మల్ మీద ఉన్నది ఎలాంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోతుంది ఇంకొకటి ఇలా వెళ్ళింది అనుకుందాం బెండ్ అవుతుంది కదా ఇది తెలుసా తెలీదా మీకు రేరర్ టు డెన్సర్ వెళ్ళినప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ డెన్సర్ టు రేరర్ వెళ్ళినప్పుడు లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ సో ఇప్పుడు ఇతను ఎక్కడ చూస్తాడు ఇమేజ్ అంటే ఇక్కడ చూస్తాడు ఓకే సో అతను చూసే ఇమేజ్ ఇక్కడ ఉంటుంది సో ఈ పి అనే పాయింట్ పెట్టుకుందాము ఇదేమో డి అనే పాయింట్ పెట్టుకుందాము ఓ డిని ఏమంటారు అంటే రియల్ డెప్త్ ఓడిని ఏమంటారమ్మా రియల్ డెప్త్ కానీ ఓపీని ఏమంటారు అంటే నాట్ ఓపీ డిపి ఓపీ కాదు డిపి కదా చూడండి ఒకసారి సరిగ్గా సర్ఫేస్ నుంచి కదా డెప్త్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేది డెప్త్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం డి టూఓ టూ ఓ రియల్ డెప్త్ అయినప్పుడు డి టూ పీ పాయింట్ డి టూ పీ పాయింట్ ఏమవుతుంది అప్యారెంట్ డెప్త్ అప్యారెంట్ డెప్త్ అవుతుంది డి టూపీ ఏమవుతుంది అప్యారెంట్ డెప్త్ అవుతుంది అలాగే ఇప్పుడు పీఓ ఏమవుతుంది ఓపీ లేదా పీఓని ఏమంటారంటే షిఫ్ట్ అప్యారెంట్ షిఫ్ట్ ఎంత షిఫ్ట్ అయ్యింది దానిని అపారెంట్ షిఫ్ట్ అంటారు ఇందులో ఫార్ములా ఏంటి అంటే అప్యారెంట్ డెప్త్ ఇజ్ ఈక్వల్ టు అపారెంట్ డెప్త్ ఇజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ రియల్ డెప్త్ బై న్యూ రిలేటివ్ మ్యూ రిలేటివ్ ఎప్పుడు కూడా మ్యూ టూ బై మ్యూ వన్ మ్యూ రిలేటివ్ ఎప్పుడు కూడా ఏంటమ్మా మ్యూ టూ బై మ్యూ వన్ ఇప్పుడు దీనికి రివర్స్ తీసుకుందాం రివర్స్ అప్లికేషన్ ఏంటి అంటే ఇందులో ఏం చేసాము ఆబ్జెక్ట్ లిక్విడ్లో ఉంది అబ్జర్వర్ మనకి ఎయిర్లో ఉన్నాడు ఇప్పుడు ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్ ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్ అండ్ అబ్జర్వర్ అబ్జర్వర్ ఇన్ లిక్విడ్ రివర్స్ అనమాట అబ్జర్వర్ లిక్విడ్లో ఉన్నాడు సో ఇది మన లిక్విడ్ సర్ఫేస్ అనుకుంటే ఇది మ్యూ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మ్యూ టూ అవుతుంది ఇది మ్యూ వన్ అవుతుంది గుర్తుందా ఆబ్జెక్ట్ ఎక్కడుంటే అది ఫస్ట్ మీడియం అవుతుంది రిఫ్రాక్షన్ ఎందులో జరుగుతుందో అది సెకండ్ మీడియం అవుతుంది సో ఈ కండిషన్లో కనుక లైట్ రే ట్రావెల్ అయితే ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడ ఉంది ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఓకే ఇది ఆబ్జెక్ట్ అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇది ఒరిజినల్ హైట్ ఒరిజినల్ హైట్ ఓకే ఇది ఒరిజినల్ హైట్ కానీ ఈ లోపల నుంచి చూసేవాడికి ఇక్కడెక్కడో ఈ ఐ ఉంది అనుకుందాం అంటే ఒక ఫిష్ పైన ఎయిర్లో ఉండే ఒక బిల్డింగ్నో ట్రీనో చూస్తోంది అనుకుంటే లేదా ఒక స్విమ్మర్ నీళ్ళ లోపల ఉన్నాడు నీళ్ళ లోపల నుంచి పైన ఉన్న ఒక బిల్డింగ్నో ట్రీనో అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటే ఇక్కడ ఉండాల్సిన ఆబ్జెక్ట్ అపియర్స్ టు బి హియర్ ఓ డాష్ అనుకుందాం సో ఇప్పుడు ఇదేమైంది ఓ డాష్ ఏమైంది అంటే అారెంట్ హైట్ అయ్యింది అారెంట్ హైట్ ఐ హోప్ మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నాను మనం అప్యారెంట్ ఒరిజినల్ తెలిస్తే చాలు ఎంత షిఫ్ట్ అయ్యింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే అపారెంట్ హైట్ పారెంట్ హైట్ ఇందులో హైట్ పెరిగినట్లుగా అనిపిస్తుంది ఇందులో హైట్ డెప్త్ తగ్గినట్లుగా అనిపిస్తుంది సో అపారెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ ఆర్ ఒరిజినల్ రియల్ హైట్ రియల్ హైట్ ఇంటూ మ్యూ ఓకే రియల్ హైట్ ఇంటూ మ్యూ ఇక్కడ బై మ్యూఆర్ ఇక్కడ ఇంటూ మ్యూఆర్ వస్తుంది మీవ్ ఎక్కడైనా రిలేటివ్ మ్యూ ఎక్కడైనా రిలేటివ్గా తీసుకోవాలి ఇది ఒకటి కొంచెం మిస్ అయ్యాను అనిపించింది ఎనీవే సో నా కమింగ్ టు రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ స్పెరికల్ సర్ఫేసెస్లో మళ్ళీ మనము సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ తీసుకుంటాము అలాగే డబల్ స్పెరికల్ సర్ఫేస్ తీసుకుంటాం ఫస్ట్ సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ చూద్దాం సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ స్పింగిల్ సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ అంటే యూజువల్గా డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఒక పెద్ద గ్లాస్ స్లాబ్ ఉంటుంది దీనికి ఒక పక్కన కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది పెద్ద గ్లాస్ స్లాబ్ దీనికి ఒక పక్కన మాత్రమే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే దీనిని మనం సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ అంటాము ఇక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ ఆప్టికల్ సెంటర్ అన్నీ నార్మల్ రిఫ్రా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంత్ అవన్నీ మిరర్లో ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అప్లై అవుతాయి సో ఇక్కడ మనకి ఫార్ములా అంటే ఇక్కడ కూడా రెండు ఉంటాయి కదా ఒకవేళ రే ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో ఉంది అనుకుంటే ఇది ఫస్ట్ మీడియం అవుతుంది ఈ గ్లాస్ లాబ్ ఏదైతే ఉందో అది ఏ మెటీరియల్తో చేశారో దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ టూ అవుతుంది ఓకే సో ఇందులో వాడే ఫేమస్ ఫార్ములా ఏంటి అంటే మ్యూ టూ బై వి మైనస్ మ్యూ వన్ బై యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ బై వి మైనస్ మ్యూ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు మ్యూ టూ మైనస్ మ్యూ వన్ బై ఆర్ ఏంటి అంటే దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇదొక్కటే దీంట్లో వచ్చే ఫార్ములా ఇంతకంటే వేరే ఫార్ములా ఏమి వాడము సో సింగిల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సర్ఫేస్ కానీ లేదంటే ఒక గ్లాస్ ల్యాబ్ దానికి ఒక పక్కన కర్విడ్ సర్ఫేస్ ఉంది ఇలాంటి వాటికి ఈ ఏకైక ఫార్ములా వాడతాము అయితే సైన్ కన్వెన్షన్స్ కంపల్సరీ ఓకే సో ఇది సింగిల్ రిఫ్రాక్టివ్ సర్ఫేస్ స్పెరికల్ సర్ఫేస్ అది కాకుండా డబుల్ స్పెరికల్ సర్ఫేస్ డబుల్ స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అందాం డబుల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ డబుల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటే ఏం లేదు డబుల్ కాన్వెక్స్ లెన్స్ డబుల్ కాన్కేవ్ లెన్స్ వాడతాము సో లెన్సుల్లో డిఫరెన్స్ తెలుసు కదా దీన్ని ఏమంటారమ్మా కాన్వెక్స్ లెన్స్ అయితే ఇది యాక్చువల్గా డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటే రెండు కాన్వెక్స్ లెన్స్ని ఇలా అతికిస్తారు సో దీనికి ఒక రేడియోస్ ఆఫ్ కర్వేచర్ ఇంకొక రేడియోస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది అలాగే డబుల్ కాన్ కేవ్ లెన్స్ ఇది కాన్ కేవ్ లెన్స్ కేవ్ లాగా ఉంటుంది షేప్ కాబట్టి కాన్ కేవ్ లెన్స్ అనమాట దీన్ని కూడా అంతే రెండు కాన్వే కాన్కేవ్ లెన్సుల్ని కంబైన్ చేస్తారు ఓకే సో డబుల్ కాన్కేవ్ లెన్సులో మనకి ఫార్ములా వస్తాయి ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ వన్ ఇంటూ మ్యూ ఆర్ అంటే ఏం చెప్పాను రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ టూ బై మ్యూ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ సారీ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ ప్లస్ ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ అది చెప్తాను వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బైఆర్ టూ సైన్ కన్వెన్షన్స్ అప్లైడ్ అయితే ఈ వన్ బై ఎఫ్ ప్లస్ యాక్చువల్గా దీనిని గోషన్లా అంటారు వీటిని దీనికి వన్ బై ఎఫ్ ఫార్ములా మిర్రర్ ఫార్ లెన్స్ ఫార్ములా ఒకటి ఉంటుంది వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ మిర్రర్ ఫార్ములాకి లెన్స్ ఫార్ములాకి డిఫరెన్స్ తెలిసిందా మిర్రర్ ఫార్ములాలో ఇక్కడ ప్లస్ వస్తుంది లెన్స్ ఫార్ములాలో మైనస్ వస్తుంది అలాగే దీనికి కూడా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉంటుంది ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లేదా బీ బై యూ ఫార్ములాలో మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉండదు గుర్తుపెట్టుకోండి దీంట్లో సైన్ కన్వెన్షన్స్ అయితే అప్లై చేయాలి ఓకే సో సైన్ కన్వెన్షన్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది చెప్తాను ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్కేబ్ లెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్కేబ్ లెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ఎందుకు అంటే కాన్వెక్స్ లెన్స్లో ఒకదాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ పాజిటివ్ అయితే రెండో దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి నెగటివ్ తీసుకోవాలి సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది అదే ఇన్ కేస్ ఆఫ్ డబుల్ కాన్కేవ్ లెన్స్ అయితే ఆర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ అంటే మైనస్ సింబల్ బయటికి తీసేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది అదేంటంటే పవర్ ఆఫ్ ఏ లెన్స్ పవర్ ఆఫ్ ఏ లెన్స్ పవర్ ఆఫ్ అ లెన్స్ దేంతో సింబలైజ్ చేస్తాము పి దీని గురించి ఆల్రెడీ మీరు ఐపీఈలో కూడా చదువుకున్నారు చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ కానీ బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు దీంట్లోంచి సో పవర్ ఆఫ్ అ లెన్స్కి ఫార్ములా ఏంటి అంటే పవర్ ఆఫ్ అ లెన్స్ ఈజ్ ఆల్వేజ్ డిఫైన్డ్ యాజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ ఆల్వేజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ పవర్ ఎస్ఐ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ పవర్ ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి డయాప్టర్ గుర్తుపెట్టుకోండి డయాప్టర్ సింబల్ క్యాపిటల్ లెటర్ డి అంటే పవర్ డిలో ఉండాలి అంటే ఎఫ్ షుడ్ బీ కంపల్సరీగా ఎఫ్ షుడ్ బీ ఇన్ మీటర్స్ ఎందుకంటే ఇది ఎస్ఐ యూనిట్స్లో ఉంటే ఇది కూడా ఎస్ఐ యూనిట్స్లోనే ఉండాలి ఒకవేళ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇన్ సెంటీమీటర్స్ ఒకవేళ ఎఫ్ సెంటీమీటర్స్లో ఉంటే ఇదే ఫార్ములా ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ఎఫ్ ఇక్కడ ఎఫ్ సెంటీమీటర్స్లో ఉంటుంది తెలుసు కదా మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తాం అంతే కాంప్లికేషన్ ఏమి ఉండదు ఓకే అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ గురూజీ ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ వెక్స్ లెన్స్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ కాన్ కేవ్ లెన్స్ ఓకే ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ కేవ్ లెన్స్ కాన్వెక్సి లెన్స్కి ఎఫ్ పాజిటివ్ ఎఫ్ పాజిటివ్ అయితే దాని పవర్ కూడా పాజిటివ్ అయిపోతుంది అలాగే కాన్కేవ్ లెన్స్కి ఎఫ్ నెగిటివ్ ఎఫ్ నెగిటివ్ అయితే పవర్ కూడా నెగిటివ్ అయిపోతుంది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యాక్చువల్గా మొన్న ఐపీఈలో ఈ క్వశ్చన్ వచ్చింది చాలామంది ఈ ప్రా ఈ ఫార్ములా మీద క్వశ్చన్ వచ్చింది టూ మార్క్ క్వశ్చన్ చాలామంది టూ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ టూ సెంటీమీటర్స్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు జస్ట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎఫ్ మీటర్స్లో ఉండాలి పీ డై ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఎఫ్ సెంటీమీటర్లో ఉందా ఖచ్చితంగా ఈ ఫార్ములా అప్లై చేయాలి పాజిటివ్ నెగిటివ్ గుర్తు పెట్టుకోవాలి తప్పదు వెరీ ఇంపార్టెంట్ ఓకే పవర్ గురించి ప్రాబ్లమ్స్ చాలా ఖచ్చితంగా వస్తాయమ్మా బికాజ్ పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో అప్లికేషన్స్ ఎలా ఉంటాయి చెప్పినా రెండు కా లెన్సులు కా కాంటాక్ట్లో పెట్టారు అనుకోండి ఒక లెన్స్ ఇంకొక లెన్స్ రెండు కాంటాక్ట్లో పెట్టినప్పుడు టోటల్ పవర్కి ఫార్ములా ఏమవుతుంది పీ వన్ ప్లస్ పీ టూ అదే ఒక కాన్వెక్స్ లెన్స్ అలాగే ఒక కాన్కేవ్ లెన్స్ రెండింటినీ కాంటాక్ట్లో పెట్టారు పవర్కి ఫార్ములా ఏమవుతుంది దీని పవర్ ఫా దీనికి పవర్ పీవన్ అనుకుందాం దీని పవర్ పీ టూ అనుకుందాం దీని పవర్ పీవన్ పీ టూ దీనికి పాజిటివ్ దీనికి నెగిటివ్ కాబట్టి పీ వన్ మైనస్ పీ టూ ఓకే రెండు నెగిటివ్లు కాన్కేవ్ లెన్స్లే పెట్టారు కాంటాక్ట్లో రెండు కాన్కేవ్ లెన్సులు పెట్టారు కాంటాక్ట్లో అప్పుడు పవర్కి ఫార్ములా ఏమవుతుంది మైనస్ వన్ మైనస్ పీ టూ అంటే మైనస్ కామన్ తీసి రెండింటిని యాడ్ కూడా చేసేయచ్చు ఓకే సో ఇలాంటివి చాలా కామన్గా వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు దీంట్లోనే ఇంకొక అప్లికేషన్ చెప్తాను చూడండి ఇక్కడ రెండు లెన్సులు కాంటాక్ట్లో పెట్టారు మధ్యలో గ్యాప్ ఏమీ లేదు అవునా పీ వన్ ప్లస్ పీ టూ దీన్నే ఎలా రాస్తాము వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ పవర్ ఎక్కడైనా ఉంది అంటే దాని నుంచి ఫోకల్ లెంత్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఉంది అనుకోండి మన దగ్గర ఒక లెన్స్ ఉంది ఇంకొక లెన్స్ ఈ రెండిటి మధ్యలో సెపరేషన్ డి ఉంది డి సెపరేషన్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో డి సెపరేషన్ ఉన్నప్పుడు దీని ఫోకల్ లెంత్ ఎఫ్ వన్ దీని ఫోకల్ లెంత్ ఎఫ్ టూ సో ఇప్పుడు ఫార్ములా వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ మైనస్ డి బై ఎఫ్ వన్ ఎఫ్ టూ మైనస్ డి బై ఎఫ్ వన్ ఎఫ్ టూ ఇప్పుడు అవే లెన్స్ల మధ్యలో ఆ స్పేస్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్లో ఉంది కదా ఈ మధ్యలో స్పేస్ని ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఉన్న మీడియంతో ఫిల్ ఫిలప్ చేశారు ఇక్కడ వాక్యూమ్ ఉంది ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఉండే స్పేస్ని మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండే మీడియంతో ఫిల్అప్ చేశారు అప్పుడు ఫార్ములా వన్ బైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ మైనస్ డి బై మ్యూ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ అదే పవర్లో రాసుకోవాలి అనుకుంటే పవర్లో రాసుకోవాలి అనుకుంటే పీఈజ్ ఈక్వల్ టు పి వన్ ప్లస్ పీ టూ మైనస్ డి బై మ్యూ ఇంటూ పీ వన్ పీ టూ ఇక్కడ కూడా అంతే పీఈజ్ ఈక్వల్ టు పీ వన్ ప్లస్ పీ టూ మైనస్ డి ఇంటూ పీ వన్ పీ టూ ఏమైనా అర్థమవుతుందా అర్థమవుతుందా లేదా ఓకే సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్ దీంట్లో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ఒక లెన్స్ని కట్ చేసినప్పుడు ఈ లెన్స్ ఉంది దీనిని ఇలా కట్ చేశారు అనుకోండి రెండు పార్ట్స్గా కట్ చేశారు కట్ చేయకముందు దీని ఫోకల్ లెంత్ ఎఫ్ కట్ చేయకముందు ఫోకల్ లెంత్ ఎఫ్ కట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దీని ఫోకల్ లెంత్ టూ ఎఫ్ దీని ఫోకల్ లెంత్ టూ ఎఫ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఒకవేళ లెన్స్ని దీని ఫోకల్ లెంత్ ఎఫ్ ఇలా కట్ చేశారు అప్పుడు ఫోకల్ లెంత్ మారదు దీని ఫోకల్ లెంత్ ఎఫ్ దీని ఫోకల్ లెంత్ ఎఫ్ఏ ఉంటుంది ఓకే నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి లెన్స్ని కట్ చేసినంత మాత్రాన దాని నంబర్ ఆఫ్ ఇమేజెస్లో ఎలాంటి మార్పు రాదు కేవలం బ్రైట్నెస్ ఇంటెన్సిటీ తగ్గుతుంది తప్ప నంబర్ ఆఫ్ ఇమేజెస్లో ఎలాంటి మార్పు రాదు నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్కి వెళ్తే సిల్వరింగ్ అంటే ఒక సైడ్ ఇలా ఒక లెన్స్ ఉంది ఈ లెన్స్కి ఒక సైడ్ కోటింగ్ అప్లై చేశారు అంటే ఇటువైపు మిర్రర్ లాగా యాక్ట్ అవుతుంది సో మిర్రర్ లాగా యాక్ట్ అయినప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే లైట్రే ఫస్ట్ ఎయిర్లో నుంచి గ్లాస్లోకి వెళ్ళింది రిఫ్రాక్షన్ గ్లాస్లో నుంచి మిర్రర్ని టచ్ అయ్యి వెనక్కి వచ్చింది రిఫ్లెక్షన్ మళ్ళీ గ్లాస్లో నుంచి ఎయిర్లోకి వచ్చింది రిఫ్రాక్షన్ సో టూ టైమ్స్ రిఫ్రాక్షన్ ఒకసారి ఒకసారి రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి టోటల్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్ పవర్ ఆఫ్ మిర్రర్ ప్లస్ పవర్ ఆఫ్ లెన్స్ సో టూ టైమ్స్ పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్ పవర్ ఆఫ్ మిర్రర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్కి ఏం ఫార్ములా వాడతాము పవర్ ఆఫ్ లెన్స్ అంటే వన్ బై ఎఫ్ ఆ కాదా సో హ్యాపీగా న్యూ ఆర్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ వాడుకోవచ్చు కదా ఇది డబుల్ సో రిఫ్రాక్టివ్ రెండు రిఫ్రాక్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి సో మ్యూఆర్ మైనస్ వన్ పవర్ ఆఫ్ మిరర్కి ఫార్ములా ఏం వాడాలి కర్వ్డ్ కాబట్టి పవర్ ఆఫ్ మిరర్కి ఫార్ములా పవర్ అంటే ఏంటి వన్ బై ఎఫ్ మనకేం తెలుసు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టూ వన్ బై ఎఫ్ అంటే అంత టూ బై ఆర్ రాసుకోవాలి ఏదైనా అర్థమైందా సో సిల్వరింగ్ ఆఫ్ లెన్స్ కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఒక మంచి అప్లికేషన్ సో ఇలాగా లెన్సెస్లో రకరకాల అప్లికేషన్స్ వస్తాయి లెన్స్లో కూడా గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ నెగెటివ్ కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి నెగటివ్ ఓకే ఇమేజ్ డిస్టెన్స్కి వచ్చేటప్పటికి కాన్కేవ్ లెన్స్లో రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ రెండు ఫామ్ అవుతాయి సారీ కాన్వెక్స్ లెన్స్లో రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ రెండు ఫామ్ అవుతాయి కాన్ కేవ్ లెన్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఓన్లీ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది సో లెన్స్ మిర్రర్ కొద్దిగా నేమ్ రివర్స్ బట్ బిహేవియర్ సేమ్గానే ఉంటుంది సో ఈ అప్లికేషన్స్ అన్నీ అర్థమైతే గనక మనము ఇంకొక అప్లికేషన్ ఉంది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే వెన్ వెన్ ఏ లెన్స్ వెన్ ఎ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ వెన్ ఎ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఒక లెన్స్ని తీసుకెళ్ళి ఒక లిక్విడ్లో ప్లేస్ చేసాము సో లిక్విడ్లో ప్లేస్ చేసినప్పుడు దానికి కొంచెం అనాలిసిస్ చేద్దాం సో వెన్ లెన్స్ ఈజ్ ఇన్ ఎయిర్ చూద్దాం ఫస్ట్ వెన్ లెన్స్ ఈజ్ ఇన్ ఎయిర్ ఎయిర్లో ఉన్నప్పుడు లెన్స్ ఈజ్ ఇన్ ఎయిర్లో ఉన్నప్పుడు వన్ బై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి మ్యూ టూ బై మ్యూ వన్ సో లెన్స్ ఎయిర్లో ఉంది ఇన్సిడెంట్ రా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది ఎయిర్లో నుంచి లెన్స్ గ్లాస్లోకి వెళ్తుంది అవునా ఎయిర్లో నుంచి లెన్స్లోకి వెళ్తుంది సో మీడియం వన్ అంటే ఎవరు ఎయిర్ మీడియం టూ అంటే ఎవరు లెన్స్ సో మ్యూ ఆర్ని ఎప్పుడు ఎలా రాయమన్నాను మ్యూ టూ బై మ్యూ వన్ సో మ్యూ ఆఫ్ లెన్స్ బై మ్యూ వన్ అంటే ఎయిర్ ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ మ్యూ ఎల్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ అని దార్థం నెక్స్ట్ వెన్ లెన్స్ ఈజ్ ఇక్కడ ఈ ఎక్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఇది కాదు ఎలియనస్ లెన్స్ ఈజ్ ఇన్ లిక్విడ్ లెన్స్ని లిక్విడ్లో ప్లేస్ చేసినప్పుడు లిక్విడ్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ లిక్విడ్లో నుంచి ఇన్సిడెంట్ రే లెన్స్లోకి ఎంటర్ అవుతుంది సో ఇప్పుడు మీడియం వన్ ఎవరు లిక్విడ్ మీడియం టూ ఎవరు లెన్స్ సో ఇక్కడ వన్ బై ఎఫ్ ఆఫ్ లిక్విడ్ రాసుకుంటే గనక మ్యూ టూ బై మ్యూ వన్ అంటే మ్యూ ఆఫ్ లెన్స్ బై మ్యూ ఆఫ్ లిక్విడ్ మైనస్ వన్ ఇంటూ లెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనమే మార్చలేదు కాబట్టి అది అలాగే ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఈ రెండిటికి రేషియో తీసుకున్నారు అనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది పైకి ఇది కిందకి వస్తుంది కదా ఎఫ్ ఆఫ్ లిక్విడ్ బై ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ లెన్స్ ఇన్ ఎయిర్ అనమాట ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇన్ లిక్విడ్ బై ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇన్ ఎయిర్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేసాము ఇది ఇది బై ఇది చేసాం కదా ఇది పైకి వెళ్ళింది సో ఇక్కడ ఇది బై ఇది వస్తుంది సో మ్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండక్స్ ఆఫ్ లెన్స్ మైనస్ వన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ మైనస్ వన్ ఏమైనా అర్థమైందా ఎయిర్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ రే ఎయిర్ నుంచి లెన్స్లోకి వెళ్తుంది అంటే ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ సెకండ్ రిప్రాక్టివ్ ఇండెక్స్ లెన్స్ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ సో సెకండ్ బై వన్ వేసాను ఇక్కడ ఇన్సిడెంట్ రే లిక్విడ్ నుంచి లెన్స్లోకి వెళ్తోంది సో ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఆఫ్ లిక్విడ్ సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఆఫ్ లెన్స్ మనం ఆర్ ఎప్పుడూ కూడా మ్యూ టూ బై మ్యూ వన్ సో మ్యూ ఆఫ్ లెన్స్ బై మ్యూ ఆఫ్ లిక్విడ్ రాశాను ఇందులో నుంచి బిట్స్ బాగా వస్తున్నాయి సో చూసుకోండి ఇదొకటి కొంచెం ఎనాలసిస్ చేసుకోవాల్సింది దీంట్లో నుంచి బిట్స్ అయితే ప్రీవియస్ ఇయర్స్లో బాగానే వచ్చాయి సో ఇది కూడా ఒక్కసారి చూసుకోండి కొంచెం బిట్స్ అడిగిన సందర్భాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సో ఈ మాత్రం అప్లికేషన్స్ తెలిస్తే చాలమ్మా చేసేసుకోవచ్చు రిఫ్రాక్షన్ త్రూ ప్రిజంలోకి వెళ్ళిపోదాం ఓకే ప్రిజం దగ్గర ఎలా జరుగుతుంది రిఫ్రాక్షన్ యాక్చువల్గా ప్రిజంలోకి వచ్చేటప్పటికి రిఫ్రాక్షన్ జరుగుతుంది డిస్పర్షన్ కూడా జరుగుతుంది ఓకే ప్రిజంలోకి వచ్చేటప్పటికి రిఫ్రాక్షన్ డిస్పర్షన్ రెండూ జరుగుతాయి సో లెట్ అస్ డ్రా ప్రిజం ప్రిజంలో దీనిని బేస్ అంటాము కరెక్ట్గా బేస్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండేదానిని యాంగిల్ ఆఫ్ ప్రిజం లేదా రిఫ్రాక్టింగ్ యాంగిల్ అంటారు ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ ఏ అంటే ఏంటమ్మా యాంగిల్ ఆఫ్ ప్రిజం యాంగిల్ ఆఫ్ ప్రిజం ఆర్ రిఫ్రాక్టింగ్ యాంగిల్ రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి ఏది ఇచ్చినా ఏ ఇచ్చినట్లు లెక్క ఒకవేళ ఈక్విలాటరల్ ప్రిజం అన్నారనుకోండి ఏ సిక్స్టీ డిగ్రీస్ తీసుకుంటాం మరీ హ్యాపీ ఓకే ఒక వైట్ లైట్ ఇలా వచ్చింది ఇది ఇన్సిడెంట్ రే ఇక్కడ ఒక నార్మల్ గీస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇలా వచ్చింది మనకి ఒకసారి రిఫ్రాక్ట్ అవుతుంది మళ్ళీ రిఫ్రాక్ట్ అయ్యి ఇలా బయటకు వస్తుంది దీనిని రిఫ్రాక్టెడ్ రే అంటారు దీనిని ఎమర్జెంట్ రే అంటారు ఓకే ఇక్కడ మనం నార్మల్ గీసుకుంటే ఇదొక నార్మల్ ఇదొక నార్మల్ నార్మల్ వన్ నార్మల్ టూ అనుకుంటే మీకు ఇక్కడ యాంగిల్స్ కనుక నోట్ చేసుకుంటే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫస్ట్ రిఫ్రాక్షన్ కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సెకండ్ టైం రిఫ్రాక్షన్ జరిగింది కాబట్టి సెకండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫైనల్గా యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ని ఐ టూగా రాసుకుంటాము ఐ వన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వన్ ఆర్ టూ రెండుసార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి రెండు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఐ టూ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రిజం లేకపోతే ఈ లైట్ రే ఇలా వెళ్ళిపోవాలి కానీ ప్రిజం ఉండడం వల్ల ఇలా వెళ్ళాల్సింది ఇలా బెండ్ అయింది సో ఎంత బెండ్ అయింది దానిని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము ఇదంతా మీకు గుర్తు రావాలి ఐపీఈలో ఆల్రెడీ చేశారు మీరు ఒక పెద్ద డెరివేషన్ చేశారు సో ఇందులో కండిషన్స్ ఏంటి అంటే కండిషన్స్ ఏంటి అంటే యాక్చువల్గా డెల్టా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఐ టూ మైనస్ ఏ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ మైనస్ ఏ అలాగే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇవి రెండు కండిషన్స్ మనకి డెరివేషన్ మధ్యలో వస్తాయి మీకు గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది అదేంటంటే డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ దగ్గర యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ని డెల్టా ఎమ్తో సింబలైజ్ చేస్తాం ఇది నార్మల్ డీవియేషన్ ఇది యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ మీరు ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు సో ఏమైనా గుర్తుంటే గుర్తుపెట్టుకోండి డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ గుర్తుపెట్టుకోండి ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐ టూ అలాగే ఆర్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండ్ రాస్తాం దీన్ని ఓకే సో దీనిని బట్టి మనకు వచ్చేది ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై టూ వస్తుంది ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా ఎం బై టూ చూడండి టూ ఐ కదా సో ఐ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా ఎం బై టూ అవుతుంది సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒక ఫేమస్ ఫార్ములా ఉంది మ్యూ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ డెల్టా ఎం బై టూ బై సైన్ ఏ బై టూ గుర్తుందా గుర్తుకొస్తున్న ఈ సూపర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు ఓకే సో దీంట్లో ఇంకొక చిన్న ఫార్ములా చెప్తాను ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇందులో ఎక్కువగా వాడేది ఏంటి అంటే మ్యూ ఈజ్ ఈ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు కాదు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ వన్ ఇంటూ ఏ వెరీ ఫేమస్ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు న్యూ మైనస్ వన్ ఇంటూ ఏ డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ అయితే ప్రిజంలో వచ్చే క్వశ్చన్స్ని బట్టి మనకు వచ్చే నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి అంటే డిస్పర్షన్ గురించి చూద్దాం డిస్పర్షన్ డిస్పర్షన్ అనే పదానికి మీనింగ్ తెలుసా తెలీదా డిస్పర్షన్ అంటే ఏంటి వైట్ లైట్ వచ్చి ప్రిజం మీద పడినప్పుడు వైట్ లైట్ వచ్చి ప్రిజం మీద పడినప్పుడు అది సెవెన్ కలర్స్గా డీవియేట్ అవుతుంది ఫస్ట్ రెడ్ కలర్ బయటకు వస్తుంది ఆ తర్వాత వైలెట్ కలర్ లాస్ట్లో వస్తుంది ఎక్కువ బెండింగ్ వైలెట్ కలర్కి ఉంటుంది తక్కువ బెండింగ్ రెడ్ కలర్కి ఉంటుంది సో వీటిని ఇలా వెనక్కి గనక ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు వైట్ లైట్తో కొంత యాంగిల్ మేక్ చేస్తాయి అవునా ఇలా వెళ్ళాల్సిన వైట్ లైట్ బ్లూ కలర్గా రెడ్ లైట్గా వచ్చింది సో రెడ్ మేక్ చేసే యాంగిల్ డెల్టా ఆర్ అనుకున్నాము బ్లూ మేక్ చేసే యాంగిల్ డెల్టా వి అనుకుంటే ఓకే సో ఇక్కడ మనకి పవర్ ఆఫ్ డిస్పర్షన్ అనే ఒక ఫార్ములా వస్తుంది పవర్ ఆఫ్ డిస్పర్షన్ పవర్ ఆఫ్ డిస్పర్షన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇక్కడ టీటా వాల్యూ ఎంత వస్తుంది డెల్టా వి మైనస్ ఆర్ డెల్టా వి ఎక్కువ ఆర్ తక్కువ ఉంది అవునా సో వి ఎక్కువ బెండింగ్ తక్కువ బెండింగ్ సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ టోటల్ డిస్పర్షన్ అనమాట దీనిని యాంగ్యులర్ డిస్పర్షన్ అంటారు యాంగ్యులర్ డిస్పర్షన్ ఎంత డిస్పర్షన్ జరిగింది యాంగిల్ వైజ్ మెజర్ చేయమంటే డె టీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై ఆర్ సో ఇప్పుడు పవర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఈ డెల్టా వి మైనస్ ఆర్ బై యావరేజ్ తీసుకుంటారు అంటే డెల్టా వి ప్లస్ ఆర్ బై టూ యాక్చువల్గా రెడ్ కలర్కి బ్లూ కలర్ వైలెట్ కలర్కి మధ్యలో ఉండే లైన్ని ఎల్లోగా కన్సిడర్ చేస్తారు యూజువల్గా యావరేజ్ ఆఫ్ రెడ్ కలర్ వైలెట్ కలర్ సెంట్రల్ లైన్ ఎల్లోగా కన్సిడర్ చేస్తారు కాబట్టి సేమ్ ఫార్ములాని ఏం రాయొచ్చు అంటే డెల్టా వి మైనస్ ఆర్ బై డెల్టా ఎల్లోగా రాసేసుకోవచ్చు డెల్టా ఎల్లో కలర్ రాసుకోవచ్చు అనమాట ఎల్లో కలర్ ఎంత డీవియేట్ అయింది వైట్ లైట్ నుంచి ఎల్లో ఎంత డీవియేట్ అయింది దానిని డెల్టా వీగా రాస్తాము మళ్ళీ డెల్టా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మ్యూ మైనస్ వన్ ఇంటూ ఏగా రాసుకోవచ్చు సో ఇంక ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అయితే దీంట్లో వచ్చే అప్లికేషన్స్ ఏంటి అంటే డిస్పర్షన్ డిస్పర్షన్ వితౌట్ డిస్పర్షన్ విదౌట్ డీయేషన్ డిస్పర్షన్ విదౌట్ డీవియేషన్ అలాగే డీవియేషన్ విదౌట్ డిస్పర్షన్ విదౌట్ డిస్పర్షన్ అంటే డిస్పర్షన్ జరిగింది జరగకుండా డీవియేషన్ డిస్పర్షన్ జరిగి డీవియేషన్ అంటే లైట్ ప్రిజంలో నుంచి ట్రావెల్ అయిన తర్వాత సెవెన్ కలర్స్గా డిస్పర్స్ అవ్వలేదు కానీ డీవియేట్ అయింది దాని పాత్ నుంచి డీవియేట్ అయింది సెవెన్ కలర్స్గా డిస్పర్స్ అవ్వలేదు దీనికి కండిషన్ ఏంటి అంటే డెల్టా షుడ్ నాట్ బి ఈక్వల్ టు జీరో బట్ తీటా షుడ్ బి ఈక్వల్ టు జీరో అంతే కదా డీవియేషన్ ఉంది కానీ డిస్పర్షన్ జరగలేదు ఓకే డీవియేషన్ ఉంది డిస్పర్షన్ జరగలేదు అంటే డీవియేషన్ యాంగిల్ జీరో అవ్వకూడదు డిస్పర్సివ్ యాంగిల్ యాంగ్యులర్ డిస్పర్షన్ అయితే జీరో అవ్వాలి ఇది చూడండి దీనికి రివర్స్ కాబట్టి ఖచ్చితంగా దీని రివర్స్ తీటా షుడ్ నాట్ బి ఈక్వల్ టు జీరో అండ్ డెల్టా షుడ్ బి ఈక్వల్ టు జీరో డెల్టా షుడ్ బి ఈక్వల్ టు జీరో మీనింగ్ ఏంటి అంటే డెల్టా వన్ మస్ట్ బి ఈక్వల్ టు డెల్టా టూ ఇక్కడ తీటా వన్ మస్ట్ బి ఈక్వల్ టు థీటా టూ ఈ కండిషన్స్ కొంచెం థియరీ విట్స్ అన్న అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ కండిషన్స్ ఓకే సో డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమ్ విజన్కి వెళ్ళిపోదాం అంటే ఇది ఆప్టిక్స్ యాక్చువల్గా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచే డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ విజన్లో థియరీ బిట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఇది డిస్కస్ చేస్తున్నాను మీకు తెలుసు కదా నార్మల్ ఐ విజన్ ఎలా ఉంటుంది కరెక్ట్గా రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది కానీ మనకి టూ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా మయోపియా హైపర్మెట్రోపియా మయోపియా అంటే షార్ట్ సైట్ షార్ట్ సైట్ మీనింగ్ ఏంటంటే దగ్గర వస్తువులు కనిపిస్తాయి దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు ఓకే దానిని షార్ట్ సైట్ అంటారు సో మయోపిక్ అయిలో జరిగేది ఏంటి అంటే ఇమేజ్ రెటీనా మీద కాకుండా రెటీనా కంటే ముందే ఇమేజ్ ఫామ్ అవుతుంది సో రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతేనే మనం చూడగలం ముందు కానీ ఫామ్ అయితే మనం చూడలేము సో ఇది మయోపిక్ ఐ డిఫెక్టెడ్ ఐ ఇప్పుడు మనం ఏం చేయాలి లైట్ రేస్ని కొంచెం డైవర్ట్ చేసి రెటీనా మీద మీట్ అయ్యేలాగా చెయ్యాలి సో డైవర్జ్ చేయడానికి వాడే లెన్స్ ఏంటి అంటే కాన్కేవ్ లెన్స్ సో మయోపియాని కరెక్ట్ చేయాలి అంటే ఏ లెన్స్ వాడాలమ్మా కాన్కేవ్ కేవ్ లెన్స్ వాడాలి గుర్తుపెట్టుకోండి థియరీబిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది మయోపియాలో వాడే ఏకైక ఫార్ములా ఏంటి అంటే వన్ బై ఫార్ పాయింట్ మైనస్ వన్ బై మైనస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోకల్ లెంత్ ఫోకల్ లెంత్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసామో పవర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే ఫార్ పాయింట్ అంటే ప్రాబ్లంలో ఎంత డిస్టెన్స్ ఇచ్చారో అది అంటే నాకు నియర్ సైట్ ఉంది కానీ దూరంగా ఉన్న వస్తువులు ఒక సిక్స్టీ మీటర్స్ వరకే చూడగలను సిక్స్టీ మీటర్స్ దాటితే నాకు కనిపించదు సో సిక్స్టీ మీటర్స్ వరకు మాత్రమే చూడగలను కాబట్టి ఇక్కడ ఎఫ్పి ప్లేస్లో ఏం రాసుకోవాలి సిక్స్టీ రాసుకోవాలి అయితే ఈ ఫార్ పాయింట్ కూడా నెగిటివ్ పెట్టుకోవాలి బికాస్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది ఐకి ముందు ఉంది లెన్స్కి ముందు ఉంటే నెగిటివ్ సింబల్ పెట్టుకోవాలి సో హ్యావ్ యూ అండర్స్టుడ్ నెక్స్ట్ ఇంకొక డిఫెక్ట్ ఏంటి హైపర్మెట్రోపియా హైపర్ మెట్రోపియాలో ఏం జరుగుతుందంటే రెటీనా కంటే వెనక్కాల ఇమేజ్ ఫామ్ అవుతుంది సో రెటీనా వెనక్కాల ఇమేజ్ ఫామ్ అవుతుంది దాన్ని త్వరగా కన్వర్జ్ చేయాలి సో త్వరగా కన్వర్ట్ చేయాలి అంటే వాడే లెన్స్ ఏంటి కాన్కేవ్ లెన్స్ సారీ కాన్వెక్స్ లెన్స్ ఇందాక కాన్కేవ్ లెన్స్ వాడమే ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ వాడతాము సో ఇది థియరీ బిట్స్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫార్ములా వచ్చేటప్పటికి వన్ బై మైనస్ నియర్ పాయింట్ మైనస్ వన్ బై మైనస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఫోకల్ లెంత్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ సో ఇందులో పవర్ మనకి ఫార్మ్ పాజిటివ్ వస్తుంది మయోపియాలో పవర్ నెగిటివ్ వస్తుంది సో ఇంతవరకు ఏమైనా అర్థమైందా లేదా ఓకే సో ఇదమ్మా మన లెసన్ పీవైక్యూ స్టార్ట్ చేసేద్దామా సో పీవైక్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఇవాళ నాకు స్టూడియో టైమింగ్స్ కుదరలేదు కాబట్టి పీవైక్యూస్ నేను సెపరేట్ సెషన్ ఐ మీన్ మనం మెగా రివిజన్ టైంలో ఒకసారి చేద్దాము అలాగే ఈ పీవైక్యూస్ అన్నిటికీ కూడా నేను మీకు పీడిఎఫ్ అనేది ఐ మీన్ సొల్యూషన్స్ పీడిఎఫ్ ఎలాగూ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను సొల్యూషన్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే నేను పోస్ట్ చేస్తాను చూడండి అర్థం కాకపోతే నేను మెగా రివిజన్ టైంలో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను లేదా కామెంట్స్లో పెట్టండి సెపరేట్ సెషన్ మళ్ళీ మనము ఏదైతే పీవైక్యూ ఆఫ్ రే ఆప్టిక్స్ ఉందో చేద్దాం సో పీవైక్యూ ఆఫ్ రే ఆప్టిక్స్కి క్వశ్చన్స్ పీడిఎఫ్ మీకు ఎలాగూ వచ్చేస్తుంది క్వశ్చన్స్ పీడిఎఫ్కి ఆన్సర్స్ ఐ మీన్ సొల్యూషన్స్ అండ్ కీ ఈ రెండు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఓకే సో వీలైతే సొల్యూషన్స్ కష్టంగా ఉన్న వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసి అది కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో ట్రై చేయండి రాకపోతే గనక మనం నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీగా డిస్కస్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఆల్